ఈరోజు పిఐ ఇండస్ట్రీస్ వారి కోల్ట్ అనేటువంటి పురుగు మందు గురించి పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఏదైనా మొదటిసారి వీడియో చూడడం అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో అర్థం అవ్వాలి అంటే దయచేసి పూర్తిగా చివరి వరకు చూడండి. నా పేరు నాగేశ్వర శర్మ, నేను బీఎస్సీ వ్యవసాయం పూర్తి చేసి మీకు ఈ వీడియోను అందిస్తున్నాను. ఈ కోల్ట్ అనేటువంటిది సిఓఎల్టీ, ఈ మందులో ఉండేటువంటిది సైపర్మెత్రిన్ అనేటువంటి క్రిమి సంహారక మందు. ఇది సింథటిక్ పైరిథ్రాయిడ్ సంబంధించిన వర్గీకరణకు చెందినటువంటి మందు. ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, సాధారణంగా వాడేటువంటి అన్ని పురుగుల మందులకి కూడా పురుగు చావనట్లయితే మనం చిట్ట చివరిగా ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ అనేటువంటి పురుగు మందులను వాడుతాము. అలాగే ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటి మందులు కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు వీడియోలో విని మీ అవసరాన్ని బట్టి వాడుకోండి. అయితే ఇది సైపర్మెత్రిన్ కలిగి ఉంటుంది, అలాగే సిస్టమిక్ సింథటిక్ పైరిథ్రాయిడ్ అని కూడా చెప్పుకున్నాము. అయితే ఇది కీటకానికి తగలడం వల్ల కడుపు మీద పనిచేసి, అంటే కీటకం యొక్క స్టమక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే కీటకానికి తగలడం వల్ల పురుగు చనిపోతుంది. అలాగే ఆకు మీద ఉండేటువంటి రసాయనాన్ని అది తిని భుజించడం వల్ల కూడా కడుపు మీద జాడి జరిగి దాని డైజెస్టివ్ సిస్టమ్ అంతా పోయి కూడా ఈ పురుగులు అనేటువంటివి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఉండేటువంటిది వీరు ఈ కోల్ట్ అనేటువంటి పేరుతో అమ్ముతారు, ఇంకా రకరకాల వాళ్ళు రకరకాల పేర్లతో అమ్ముతారు. కానీ అందులో ఉండేటువంటి క్రియాత్మక క్రియాశీలక రసాయనం సైపర్మెత్రిన్ 25% లిక్విడ్ కాన్సన్ట్రేషన్లోని దొరికేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది కంట్రోల్ ఓవర్ వైడ్ రేంజ్ ఆఫ్ సక్కింగ్ అండ్ బైటింగ్ అండ్ చూయింగ్ పెస్ట్, అంటే రసం పీల్చేటువంటి పురుగుల మీద నమిలి కొరికేటువంటి ముఖభాగాలు కలిగి ఉండేటువంటి అన్ని కీటకాల మీదన కూడా ఈ మందు బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది, అంటే త్వరితగతిన పనిచేస్తుంది. గ్రేటర్ ఎఫెక్టివ్నెస్ ఎగ్నెస్ట్ లెపిడోప్టెరన్ పెస్ట్. లెపిడోప్టెరన్ పెస్ట్లో సర్వసాధారణంగా మనకి లార్వాలు కనిపిస్తాయండి. శనగ పచ్చ పురుగు కానీ, పొగాకు లద్దె పురుగు కానీ, డైమండ్ బ్యాక్ మాత్ కానీ, నామాల పురుగులు కానీ, ఏవైనా మనకి గొంగలి పురుగు రకానికి చెందినటువంటి, అంటే మనం థయోడీ కార్బ్ వాడతాం కదా, అలాంటి లార్విన్ అంటాం దాన్ని, అలాంటి సందర్భాల్లో ఉండేటువంటి లార్వా పురుగులు ఏవైతే మితిమీరిపోయి మనకి పంటకి డ్యామేజ్ చేసేస్తాయి అనుకుంటామో, ఏ మందు కొట్టినా కూడా పనిచేయలేదు అనుకుంటామో, అలాంటి సందర్భంలో ఈ మందు పనిచేస్తుంది లార్వాల మీద. అయితే ఇది ఎక్కువ డ్యూరేషన్ కూడా మొక్క మీద ప్రభావవంతంగా ఉంటుంది. తర్వాత రైన్ వాటర్కి కూడా అంటే వాన వచ్చి వాషౌట్ అయిపోయినా కొట్టిన 3 గంటల తర్వాత ఇది రెసిస్టెంట్ చూపుతుంది, మందు ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. అలాగే స్మాలర్ వెయిటింగ్ పీరియడ్, అంటే ఏదైనా ఒక రసాయనం కొట్టిన తర్వాత ఆ పంటని హార్వెస్ట్ వెంటనే చేయకూడదు, దానికి కొన్ని రోజులను ఉంటుంది. ప్రతి మందుకి కొన్నిటికి 5 రోజులు, కొన్నిటికి వారం, కొన్నిటికి 14, అలా దీనికి తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంది. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్, కొంచెం చవకగా కూడా మిగిలిన మందులతో పోలిస్తే దొరుకుతుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇది చిట్ట చివరి ప్రయత్నంగానే ముందు వాడవలసినటువంటి మందులు వేప నూనె లాంటివి, రిపెల్లెన్స్ వాడుకోవడం, తర్వాత బేసిక్ కెమికల్స్ అవసరాన్ని బట్టి వాడుకోవడం, చిట్ట చివరి ప్రయత్నంగా ఇలాంటి మందులు వాడడం చేయాలి. ఏ పంటలకి సూటబుల్ అంటే, ప్రత్తిలో బోల్వామ్స్ అంటే కాయ తొలిచేటువంటి పురుగులు ఏవైతే ఉంటాయో, పత్తిలో 160 నుంచి 280 ml హెక్టార్కి అవసరం అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హెక్టార్ అంటే 2.5 ఎకరాలకు అన్నమాట. అలాగే కాటన్లో వచ్చేటువంటి రసం పీల్చేటువంటి, అంటే పత్తిలో వచ్చే రసం పీల్చే పురుగులకి ఇది పనిచేస్తుంది, 80 నుంచి 120 ml హెక్టార్కి అంటే 2.5 ఎకరాలకి. బెండలో వచ్చేటువంటి కాయ తొలిచేటువంటి పురుగుకి, రసం పీల్చేటువంటి పురుగులకి 150 నుంచి 200 ml అవసరం అవుతుంది. బ్రింజాల్ అంటే వంకాయలో వచ్చేటువంటి షూట్ అండ్ ఫ్రూట్ బోరర్, కొమ్మ మరియు కాయ తొలిచేటువంటి పురుగు ల్యూసినోడస్ ఓర్బనాలిస్, ది ఇలాంటి పురుగులకు కూడా తల, అంటే తల చచ్చిపోతుంది అంటారు లోకల్గా, అలాంటి పురుగుకి లోపల పింక్ కలర్ పురుగు మనం చీల్చి చూస్తే కనిపిస్తుంది,
దానికి కూడా 550 నుంచి 760 ml హెక్టార్కి అవసరం అవుతుంది. అలాగే బ్రింజాల్లో వచ్చేటువంటి ఎపిలాక్నా బీట్లకు కానీ లేకపోతే జాసిడ్కి కానీ వీటికి కూడా రసం పీల్చే పురుగులకి 150 నుంచి 200 ml హెక్టార్కి అవసరం అవుతుంది. ఇది 100 ml 250 ml 1 లీటర్ ప్యాకెట్లో మనకి లభిస్తుంది. అలాగే యాంటీడోట్ ఎవరైనా ఏదైతే తీసుకున్న సందర్భంలో దీనికి నో స్పెసిఫిక్ యాంటీడోట్ ఈజ్ నోన్. ఇప్పటి వరకు దీనికి ప్రత్యేకమైనటువంటి యాంటీడోట్ కనిపెట్టబడలేదు. ట్రీట్ సింప్టమేటికల్లీ అంటే మనకు వచ్చినటువంటి వ్యాధి లక్షణాలు లేదా శరీరం చూపెడుతున్నటువంటి లక్షణాలకు ఆధారంగా దీనికి వైద్యం అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇన్ కేసు ఏమైనా జరిగితే ఎప్పుడైనా మనం సురక్షితంగానే పురుగు మందుని స్ప్రే చేయాలి, గ్లౌజులు ధరించాలి, కళ్ళజోడు పెట్టుకోవాలి, అలాగే షూస్ వేసుకోవాలి, ఉట్టుకాల మీద పడేటట్టుగా మందు ద్రావణాన్ని పిచికారీ చేయగలరు. ఈ ప్రతి సూత్రాన్ని మనం పదే పదే పాటించవలసిన అవసరం ఉంది. అలాగే పిల్లలకి, తినే వస్తువులకి, పెంపుడు జంతువులకి, అలాగే మంటకి ఈ మందుని దూరంగా ఉంచాలి. అలాగే చల్లని పొడి ప్రదేశాల్లో మనం సేఫ్టీగా దీన్ని ఉంచాలి. అలాగే స్మోక్, డ్రింక్, ఈట్ వైల్ స్ప్రేయింగ్ చేయకూడదు. అంటే సిగరెట్ తాగడం కానీ, మందు తాగడం లేదా నీరు త్రాగడం లాంటివి కానీ, అలాగే తినడం కానీ ఈ స్ప్రేయింగ్ చేసేటప్పుడు అసలు చేయకూడదు. అలాగే దీన్ని ఈ గాలిని ఏదైతే పొడి మిస్ట్ వస్తుందో దాన్ని పీల్చకూడదు. మాస్క్ ధరించాలి. అది తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. స్ప్రే ద ఇన్సెక్టిసైడ్స్ ఓన్లీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ బ్లోయింగ్ అండ్ నాట్ ఎగ్నెస్ట్ ఇట్స్. గాలికి ఎదురుగా స్ప్రే చేయకుండా అది మీ మొహం మీద వచ్చి పడుతుందని చెప్తుంది. అలాగే వేర్ ప్రొటెక్టివ్ గ్లౌజెస్, రబ్బర్ హ్యాట్, బూట్, ఓవరాల్ ఫేస్ మాస్క్, గూగుల్స్, తర్వాత హ్యాండ్ గ్లౌజెస్ ఇవన్నీ చేసుకోండి అంటున్నారు. డూ నాట్ స్ప్రే నియర్ ఫిష్ కల్చర్ ఉండేటువంటి చెరువుల్లో, ఈ మందు దగ్గరలో ఉన్న వాటి పొలాల్లో చేయకండి అని చెప్తున్నారు. డూ నాట్ యూజ్ అన్ ఆల్ట్రా లో వాల్యూమ్ స్ప్రే. దీనికి ఆల్ట్రా లో వాల్యూమ్ స్ప్రే వాడద్దని అని చెప్తున్నారు. డూ నాట్ యూజ్ ఇన్ దోస్ సిచ్యువేషన్ వేర్ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ఫార్మ్ ఈ తేనెటీగలు కానీ, సిల్క్ వార్మ్ కానీ, ఫిష్ లైఫ్ స్టాక్స్, బర్డ్స్ యానిమల్స్కి ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ద డేంజర్ అని చెప్తున్నారు. ఎల్లో ట్రయాంగిల్ వచ్చినటువంటి విష సూచకంగా మనం చెప్పుకుంటున్నాం. ఇదండి పిఐ ఇండస్ట్రీ వారి ఈ కోల్ట్ అనేటువంటి మందు. దయచేసి మరెన్నో వివరాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.